హైకోర్టులో అవినాష్ రెడ్డికి ఊరట దొరికింది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్కి అనుమతినిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. హత్య కేసులో అవినాష్ జోక్యం లేదని కోర్టు స్పష్టం చేసింది. అవినాష్ సాక్ష్యాలను తారుమారు చేయలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. హత్య కేసుతో అవినాష్ కి ప్రత్యక్ష సంబంధం కూడా లేదని చెప్పింది. విన్నది చెప్పిందే తప్ప సిబిఐ దగ్గర ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. సాక్షుల స్టేట్మెంట్స్తోనే సిబిఐ దర్యాప్తు చేసిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అవినాష్ కి కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం లేదంది కోర్టు. రెండేళ్ల క్రితమే అవినాష్ కుట్ర చేశారని సిబిఐ అంటున్నప్పుడు రెండేళ్ల క్రితమే అవినాష్ ని ఎందుకు విచారించలేదని న్యాయస్థానం ప్రశ్నించింది. అవినాష్ అరెస్టుకు కారణాలే లేవని స్పష్టం చేసింది. హత్యకు వాడిన గొడ్డలిని సిబిఐ రికవరీ చేయలేదని కోర్టు తప్పుపట్టింది. ఏటూ సునీల్ యాదవ్ గొడ్డలిని నాలాలో పడేశారని, నిందితులకు ఇచ్చిన 4 కోట్లు రికవరీ కాలేదని కోర్టు గుర్తు చేసింది. దస్తగిరి అనుచరుడు మున్నాను విచారించలేదని చెప్పింది. ఘటనా స్థలంలో ముఖ్యమైన సాక్ష్యాలు ధ్వంసం చేశారని న్యాయస్థానం అభిప్రాయపడింది. వివేక అల్లుడు లేఖను దాచిపెట్టాలని చెప్పారని కోర్టు గుర్తు చేసింది. ఎర్రగంగిరెడ్డి ఇంటి ముందుకి బ్లాక్ బొలారో వాహనంలో ముగ్గురు వచ్చారని, ఎర్రగంగిరెడ్డితో ఉన్న ఆ ముగ్గురి ఆధారాలను సిబిఐ ఎందుకు సేకరించలేదని ప్రశ్నించింది. అవినాష్ రెడ్డి 7 సార్లు సిబిఐ ముందుకొచ్చారని గుర్తు చేసింది కోర్టు. వివేక తలపై గాయాలున్నప్పుడు హత్య కేసు ఎందుకు నమోదు కాలేదని ప్రశ్నించింది కోర్టు. అనుమానాస్పద మృతి కిందే కేసు నమోదు చేయడం విచారణాధికారి తప్పిదమే అని స్పష్టం చేసింది. కడప ఎంపీ టికెట్ వివాదంపై ఆధారాలు లేవని కోర్టు కొట్టిపారేసింది. ఇకపోతే అవినాష్ కి కొన్ని షరతులను విధించింది కోర్టు. ఈ కండిషన్స్ దర్యాప్తు పూర్తయ్యేంత వరకు అని స్పష్టం చేసింది. 5 లక్షల రూపాయల విలువైన 2 షూరిటీలు ఇవ్వాలని కోర్టు కోరింది. విచారణకు సహకరించాల్సిందే అని స్పష్టం చేసింది. సిబిఐ ఎప్పుడు పిలిచినా వెళ్లాల్సిందే అని చెప్పింది. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరుగుతుందని, ఆ టైంలో దేశం విడిచి వెళ్లరాదని కోర్టు వివరించింది. ఒకవేళ వెళ్లాలి అనుకుంటే సిబిఐ అనుమతి తప్పనిసరి అని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్లేందుకు సిబిఐకి వీలు కల్పించింది. పేరు కానీ ఇంకొకరి పేరు కానీ ఎక్కడ రాలేదు. రంగన్న అర్లియెస్ట్ స్టేట్మెంట్లో ఏం చెప్పారో అది కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేయమన్నారు. ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని కోర్టు ఈ గూగుల్ మ్యాప్స్ అంటున్నారు, గూగుల్ టేక్అవుట్లు అంటున్నారు. ఈ గూగుల్ మ్యాప్స్ గూగుల్ టేక్అవుట్లు కూడా టు ఎస్టాబ్లిష్ దట్ అదర్ అక్యూజ్డ్ వర్ నియర్ టు ది హౌస్ ఆఫ్ అవినాష్ రెడ్డి అనేది కూడా ప్రూవ్ చేయలేకపోయినారు. ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని కోర్టు యాంటిస్పెక్ట్ బెయిల్ గ్రాంట్ చేయగలరు. కాదండి, నేరం చేయలేదనే రుజువులు కాదు, అసలు ఎవిడెన్స్ అనేదే లేదు. ఎవిడెన్స్ లేని దాన్ని సేయింగ్ ఓన్లీ వన్ థింగ్, ది ఇన్వెస్టిగేషన్ ఈస్ tainted, targeted, they are targeting me and investigating, they are not doing it impartially and jp from beginning is telling. Now court vaadi avanni parishadalaku teeskoni anticipated bail grant chesarandi. conditions em chepparu sir? conditions andi weekly once, that is on Saturday, only on Saturday between 10 to 4:15 సిబిఐ ఆఫీస్ ముందు హాజరు కమ్మన్నారు. ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయమన్నారు. ఈ షెల్ నాట్ లీవ్ ది కంట్రీ వితౌట్ ది వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ అని చెప్పని అన్నారండి. దోస్ ఆర్ ది కండిషన్స్. సిబిఐ దర్యాప్తు తప్పడతా వస్తున్నారు, కేవలం ఒక కోణంలోనే దర్యాప్తు చేస్తాము కాదండి. ఒక కోణం కాదు, అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారని చెప్పేది చెప్తున్నాం. ఒక కోణం అయితే అది వేరు. అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం అనేది తప్పు. ఆయన మీడియాలో కానీ లేదా కోర్టులో కానీ అనేక పర్యాయాలు పిటిషన్లు వేసినప్పుడు కానీ ప్రతి దగ్గర ఆయన టార్గెటెడ్ అని చెప్పని మాట్లాడుతున్నారు. కోర్టు ముందు ఇప్పుడు ఇవన్నీ ఉన్న మెటీరియల్ అంతా ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఈ సాటిస్ఫైడ్ దట్ హీస్ ప్రైమా ఫేసి ఎంటైట్ ఫర్ యాంటిసిపేటరీ బెయిల్ అండి. ఏది కాదండి, 4 గంటలు 5 గంటల ముందు జరిగింది. ఎంతోమంది 100 మంది విట్నెస్లు ఎగ్జామిన్ చేశారు. అవినాష్ రెడ్డి గారిని కూడా అప్పట్లో సిట్ వాళ్ళు ఎగ్జామిన్ చేశారు. ఇప్పుడు ఆలఫ్ వేస్తాడని వచ్చి అవినాష్ రెడ్డి అంటే ఎక్కడి నుంచి ఉంది, అతని దగ్గర ఎవిడెన్స్ ఉండాలి కదా, ఉండాలి.
ఇట్స్ ఏ కేస్ ఆఫ్ కోర్టులో కూడా మొదటి నుంచి చెప్తున్నది మన అడ్వకేట్స్ అందరూ కూడా ఇట్స్ ఏ కేస్ ఆఫ్ నో ఎవిడెన్స్ అగెన్స్ట్ అవినాష్ రెడ్డి భాస్కర్ యాదవ్ అండ్ అదర్స్ అండి. సార్, అధికార పార్టీ సంబంధించిన ఎంపీ కాబట్టి రాజకీయ కుట్ర దాగి ఉంది, సుందారెడ్డి వెనకాల కావచ్చు, సిబిఐ వెనకాల కావచ్చు, వాదన సంబంధించి ఎలాంటి వాదన? మీరు ఈ వాదనల గురించి ఇదివరకే మీరు మీకు తెలిసింది, మీరు టెలికాస్ట్ చేశారు, పేపర్లో కూడా రాశారు, కనుక మళ్ళీ దాన్ని రిపీట్ చేసిన అవసరం లేదు.